రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అమ్మాయి సినిమా సందర్భంగా ఆ సినిమా హీరో రవితేజ గారు ఇక్కడ అమలాపురం రావడం జరిగింది. అమలాపురం వాస్తవ్యులు ఈ హీరో అమలాపురం వాస్తవ్యుడు రవితేజ. మరి ఈరోజు ఈ అమలాపురం ఈబీసీ థియేటర్ లో సినిమా హీరో ఇక్కడ రావడం సందర్భంగా మేమందరం కూడా కోనసీమ వాసులు అందరం కూడా కోనసీమ అబ్బాయి ఒక హీరోగా మరి తిరగేయడం చేసిన సందర్భంగా మా అందరికి చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో రాజుగారు గారి క్యారెక్టర్ చేయటం, ఆ డైరెక్టర్ గారు నన్ను ఇంటర్వ్యూ చేసి క్యారెక్టర్ బలమైన క్యారెక్టర్ ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. కోనసీమకి మన అమలాపురం మొట్టమొదటి హీరోగా ఆ రవితేజ ఒకటే ఉందో మాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమలాపురం ప్రేక్షక దేవుళ్ళకి నా ధన్యవాదాలు అండి. ఎందుకంటే మార్చి 9 మా సినిమా రిలీజ్ అయింది ఏపీ తెలంగాణలో. అమలాపురం ప్రేక్షక దేవుళ్ళకి నా ధన్యవాదాలు అండి. ఎందుకంటే మార్చి 9 మా సినిమా ఏపీ తెలంగాణలో చాలా విజయవంతంగా రిలీజ్ అయ్యి చాలా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఆ సక్సెస్లో భాగంగానే మేము అమలాపురం రావడం జరిగింది. అదే టైంలో మేము వస్తున్నామని తెలిసి చాలామంది జనం మా షోకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి సొంత ఫ్యామిలీ లాగా కూర్చుని మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక గుర్తులా ఉండిపోతుంది మాకు, నాకున్న టీంకి కూడా. సో మీరు మేము చేసే మరిన్ని ప్రయత్నాలని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండి టీవీ లవర్స్ బాబి, రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి ఈ సినిమా మార్చి 9 తరిగిన గ్రాండ్గా ఏపీ తెలంగాణలో తిరిగింది. ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ కూడా ప్రజల నుంచి వస్తుంది. మరి ఈ సినిమాని మీరందరూ కూడా చూసి ఆనందించండి. ఎందుకంటే ఇందులో రొటీన్ సినిమాలో కాకుండా విలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ యాక్షన్ అన్నీ కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ చూస్తారని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఇది జబర్దస్త్ షోక్. మరి సినిమానికైనా గుర్తొచ్చేది కోనసీమ, కోనసీమానికైనా గుర్తొచ్చేది అమలాపురం. మరి అలాంటి అమలాపురానికి మా రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి సినిమా టీంతో నేను మా రవితేజ నా హీరో గారు డైరెక్టర్ గారు మొత్తం అందరూ వచ్చామండి. సో ఎక్కడైతే షూటింగ్ చేసామో అక్కడ ప్రేక్షకులతో కలిపి చూడటం చాలా ఆనందమైంది. ఎందుకు ఆనందమైందంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అయితే ఆ టీమార్లో బాణసంచి ఎలా ఉంటుందో, సో అంత రెస్పాన్స్ వచ్చిందన్నమాట. సో వెళ్ళినప్పుడు ఎంత రెస్పాన్స్ ఉందో వచ్చినప్పుడు డబుల్ ఎనర్జీ వచ్చిందన్నమాట, అంత రెస్పాన్స్ ఇచ్చారు. సో నిజంగా అమలాపురం ప్రేక్షకులకి, అదే తెలుగు ప్రేక్షకులకి, ఏపీ తెలంగాణ ప్రేక్షకులందరూ కూడా మా సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాలో నాకు వచ్చిన పాత్ర ద్వారా నాకు మంచి పేరు గుర్తింపు వచ్చిందండి. ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినటువంటి డైరెక్టర్ సత్యరాజ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే హీరో రవి అన్నయ్య గారికి, అలాగే నాతో పాటు చేసినటువంటి పెద్ద ఆర్టిస్టులు మా బాబాన్నయ్య గారికి, అశోక్ అన్నయ్య గారికి, అలాగే దుర్గాజీ అన్నయ్య గారికి, అందరికీ థ్యాంక్స్ అండి. ఇలాగే మేము అందరం కలిసి ముందు చాలా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నానండి. అమలాపురం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రవితేజ అన్నా, నేను కూడా అమలాపురం చెందిన కుర్రవాడినే. ఈరోజు నా టీంతో రాజుగారు అమ్మాయి, నాయుడు గారు అబ్బాయి అనే సినిమాని బీపీసీ థియేటర్లో ప్రేక్షకులతో చూడటం జరిగింది. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత ఆదరణ పొందింది.